శ్రీమాన్ ప్రియ భాగవతోత్తములారా, భక్తాగ్రేసరులారా, ఎంతో విశిష్టమైనటువంటి వ్రతం, 30 రోజులు సాగే వ్రతం. ఏమాత్రం ఆచరించేవారికి శ్రమ లేకుండా అధిష్టానమైన పరమాత్మకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి దీర్ఘకాలిక వ్రతం ఇది, ధనుర్మాస వ్రతం. ఇంత చక్కటి విశేష తత్వార్థాలు, వ్యపదేశ స్వాపదేశార్థాలు, వ్యంగ్యార్థాలు, ఇలా విశేషమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి చిన్న చిన్న పాశురాల రూపంలో ఉండే పెద్ద పెద్ద అమృతాలు, జ్ఞానామృతాలు అమ్మ మాత్రమే ఇవ్వగలరు. అమ్మ అవతారమే అందుకు. ఇటువంటి దివ్య వ్రతంలో చూడండి, మొన్నటి రోజు ఒక ఆచార్య పురుషుణ్ణి మేలు కలుపుకొని ఆచార్య పురుషుల అనుగ్రహమున వారి యొక్క ప్రతిభము చేత భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ప్రాప్తింపచేసే విషయంలో ప్రార్థించింది. ఆ క్రమంలో మొట్టమొదటి రోజు పెరియాళ్ వాళ్ళను, 2వ రోజు మరొక ఆళ్వార్లు, 3వ రోజు మరొక ఆళ్వార్లు, ఆ క్రమంలో తిరుమంగై మన కులశేఖరాళ్వార్లను, అలాగే నమ్మాళ్వార్లని మనం నిన్నటి రోజు వరకు పిలుచుకుని వేయించేది చేసుకున్నాం. ఆళ్వార్ క్రమం సరేనండి, మరి మావాయ్ పిలందానై మళ్ళరై మాట్టి అంటూ, అంటే ఒక్కటి ఆశ్రితుల అందరి యొక్క దోషములు లేకుండా ఉంటేనే కదా భగవంతుడైనా అనుగ్రహించేది. ఎంత చక్కని మార్కెట్లో తెచ్చిన కూర అయినా అమ్మ అట్లనే వేయదు కదా. పచనంలో పవిత్రం చేయాలి, దాన్ని అన్ని విధాల శుద్ధికార్యం చేసిన తర్వాత అది పచనయోగ్యమై, అది పెరమాళ్ళకి ఆరగింపు యోగ్యమై, అది జీవులందరికీ తృప్తమయ్యున్న రీతిలో ఆండాళ్ తల్లి అనుగ్రహిస్తున్న ఈ క్రమంలో గోష్ఠి అందరికీ కూడా విశేషించి ఉండేటువంటివి రెండు, అహంకారము, కామక్రోధములని విశేషాలు. ఈ విశేష దుష్టాలని దూరం చేయకపోతే, అవి ఉంటే పరమాత్మ అంత సులభంగా సాధ్యం కాదు అనుగ్రహం. అందువల్ల మావాయి పిళందానై, అహంకారం అనేటువంటి దాని నోరు యొక్క బాగా చీల్చేసి దాన్ని సంహరించినాడు. కామక్రోధాలు రెండు, నేను నాది. కామము క్రోధం అద్భుతమైనటువంటిది. ఈ రెండు దీనికి చుట్టాలు ఎక్కువ. ఒక్కటి వచ్చిన చాలు ఇందులో. కామం వస్తే క్రోధం, క్రోధం వస్తే లోభం, లోభం వస్తే మోహం, మోహం వస్తే మదం వచ్చు, మదం వచ్చే ఆశ్చర్యం వచ్చు. ఇది అంతా కూడా బంధువర్గం పెద్దది. అందుకని మొట్టమొదటి ఈ రెండు రాగానే ఇందులో ధర్మబద్ధమై ఉన్నట్లయితే కామం పర్వాలేదు. అది ఎందుకంటే పురుషార్థములలో కూడా ఉన్నది. కామ ధర్మ అర్థ కామ మోక్షాలలో కామం ఉన్నది. కానీ ఇది క్రోధాన్ని చోడిగా ఉన్నట్లయితే దానివల్ల ప్రమాదం. అదే సృష్టిలో మనమంతా ఇప్పుడు చూస్తున్నాం. ఈ పైశాచిక ఆనందాలు, ఈ విశేషమైనటువంటి విచ్చలవిడి వాంఛలు, ఇవి కామ యొక్క దుష్ట స్వరూపం. క్రోధమేమి, దీన్ని మనని ఎవరు ఎదిరించగలరు అనేటువంటి ఒక దుష్టగుణం. ఈ రెండు ప్రమాద హేతువులు. అహంకారము దీనికి కారణము. అందుకని అహంకారాన్ని, ఈ కామక్రోధాలని కుకుటి వీళ్లతో తీసిపోయడానికి పరమాత్మనే ప్రార్థించినారు పరోక్షంగా తయారు అమ్మవారు. అందుకని ఆ అశ్వాసురుడు అహంకారానికి, అందుకే కదా అశ్వము ఏమని అంటాం కదా, బాగా అల్లరి చేసామని ఏమంటారు, నాయన నీ గుర్రం కాస్త కట్టేయరా అంటారు. అర్థం ఏమిటి, ఆ ఎగురుడు, ఆ దూకుడు కాస్త ఆగాలి, నా కన్నా ఎవరు అధికులు అన్న అహంకారం గంభీరమైనటువంటి ప్రమాదాన్ని ఇస్తుంది. అట్లాంటి అశ్వాసురుణ్ణి సంహరించేనా? చాణూర ముష్టికులు కంసుడి ప్రేరేపితమైన దుష్టులు. కంసులు భగవంతుడికి జన్మత వైరి. అంటే ఎంత భయంకరమైనటువంటిదో చూడండి. ఈ చాణూర ముష్టికులు కామక్రోధాలు. ఈ కామక్రోధాలను ప్రయోగించిన వాడు కంసుడు. అంటే వాడు ఎంత భయంకరం, ఇంకా ఈ అరిషడ్వర్గాలకి అధికారి వాడు. అట్లాంటి కంసుడి నుంచి పంపించబడ్డ కామక్రోధాలు అనేటువంటి చాణూర ముష్టికులని పిడుగుద్దులతో సంహరించిన వాడు పరమాత్మ.
అంటే అర్థం. ఈ పిడిగుద్దుల అర్థం దీనికి కారణమైన వాడికి కూడా ఈ పిడిగుద్దులే కారణమవుతాయి. చాణూర ముష్టికులు మహామల్లులు, ఆ మహామల్లులకు ఈ గజబల సమానమైనటువంటి, సహస్ర గజబల సమానమైనటువంటి మల్లులు, 1000 గజాల సమానమైన బలం కలిగిన వారు. మరి భగవంతుడో ఈ గజాలకు బలం ఇవ్వాలన్నా, ఈ చాణూర ముష్టికులకు బలం కలగాలన్నా భగవంతుడే కారణము. ఆది మూలాన్ని మరిచి విహరించే దుర్మార్గుల్ని మొట్టమొదట మొట్టపెట్టేది భగవత్ సంకల్పమే. అందువల్ల ఇట్లాంటి భయంకరమైనటువంటి షడ్వర్గాలనే ఎట్లనైనా మట్టు పెట్టించడానికి పరమాత్మ చేత ప్రార్థన చేసి పరమాత్మ చేతనే అవి పోవాలి అని. పూర్వం మనం ఒక కథ కూడా వినుంటామే, ఆచార్య నేను సకల జ్ఞానం నేర్చుకోవాలి, నేను సర్వోపదార్థాన్ని ఉపనిషదార్థాన్ని వ్యాఖ్యానించగలగాలి, నేను భాష్యాన్ని చెప్పగలగాలి, నేను మొత్తం వాంగ్మయ సృష్టిని కంఠస్థం చేయగలగాలి అంటే ఏం చేయాలి అని అడిగాడట ఒక శిష్యుడు గురువుగారు. ఆ గురువుగారు చెప్పాడు, నువ్వు అవన్నీ చేయాలంటే నేను పోతే కానీ నీకు అవి రావురా అన్నాడట. ఇదే మీ ఆచార్యుల వారికి అంత కోపం వచ్చేసిందే నా మీద అని బాధపడ్డాడు ఆ శిష్యుడు. అదే తరగతిలో ఉత్తీర్ణతలో ముందస్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులని అడిగినాడు, మన గురువుగారికి ఎప్పుడు మన మీద కోపమేను, నేనేమడిగానని గురువుగారి దగ్గర అడగకూడదే అడగలేదు కదా, సృష్టి వాంగ్మయంలో ఉండేటువంటి జ్ఞానమంతా కంఠస్థం రావాలని కోరుకున్నాను నేను అంతేగాని దానికి ఎందుకు ఆ గురువుగారికి అంత కోపం వచ్చేసింది అని ఒక మిత్రుడి దగ్గర తన యొక్క గోడు పెట్టుకున్నాడు. ఆ మిత్రుడు చెప్పాడు, ఒరే నువ్వు గురువుగారి శిష్యుడివి కదా, నీకు ఏమాత్రం అర్థం కాలేదా, గురువుగారు అన్నది ఏమిటి, ఆయన నిన్ను కోపడలేదురా, నీకు సూచన చెప్పాడు ఏమిటి, నువ్వు ప్రతి విషయంలోనూ నేను నేను అన్నావు, నేను ఉపనిషత్తు నేర్చుకోవాలి, నేను వేద భాష్యం చెప్పాలి, నేను ఆ ముందరున్న నేనొక్కటి పోయిందనుకో మిగతావన్నీ వస్తాయి రా, అవే నీకు తలుపులై అడ్డం ఉన్నాయని గురువుగారు చెప్పారురా అని తోటి విద్యార్థి చెప్పాడట ఆ శిష్యుడికి. అందులో అర్థమే అది, నేను అన్న అహంకారం, అది ఉన్న చోట బోల్లించిన గిన్నె, అందులో పాయసం పోసినా వ్యర్థమే, పరమాన్నం పెట్టినా వ్యర్థమే, అమృతం పోసినా వ్యర్థమే. నేను అనేది ఆత్మ అనే పదార్థానికి సీలు వేసినట్టే. అందువల్ల ఆ నేను అనే పదార్థాన్ని తీసి అవతల పెట్టే సమర్థుడు పరమాత్మ భగవంతుడే. ఆ విషయాన్ని ప్రస్తావించింది అమ్మ నిన్నటి పాసురంలో. నేటి పాసుర విశిష్టతను ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని పాసుర విశిష్టతలోకి వెళ్ళిపోదాం. ఈనాటి పాసురం అత్యంత విశేషమైనటువంటి పాసురం. జీవకోటిని రక్షించేందుకు పరమాత్మ ఎలాంటి లీలలు చూపిస్తారు, ఎలాంటి కరుణ చూపిస్తారో తెలియపరిచే అద్భుతమైనటువంటి పాసురం. పరమాత్మకి జీవాత్మకి ఉండే సంబంధ బాంధవ్యాలు ఎటువంటివో తెలియజేసే ఉన్నతమైనటువంటి గంభీరమైన అర్థాలను తెలియపరిచే విశేష పాసురం ఈనాటి పాసురం. ఈ పాసురం రోజు తూమెడు పాయసం చేయాలట, తూమెడు ప్రసాదం చేసి అందరికీ పంచిపెట్టాలని కదా పెద్దలు వెనకట చెప్పేవారు. చూద్దాం ఆ పాసురార్థాన్ని అన్వయించేటప్పుడు ఆ వైభవాన్ని తెలుసుకుందాం. తూమణి మాడత్తు చిత్తం విలక్కెరియ తూపంకమడత్తు ఇలనమే కణ్వళరుం మామాన్మగళే మణి కదవంతాల్ తిరవాయ్ మామీర వలయొరిప్పీరో ఉన్మగల్దానుమయో అన్ని చెవిడో వణందలో ఏమ పెరుంతియల్ మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైగుంధనెన్రెండు నామం పలవున్న విండ్రేలో రెంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. తూమణి మాడత్తు సుత్తుం విళక్కెరియ తూపంకమడ తుయిలన మేల్ కణ్వళరుం. ఇదొక ఉపాసన వలె ఉన్నది. ఈ యోగంలో ఉండేవాళ్ళు ఎట్లా ఉంటున్నారు అనేదానికి ఈ పాసురంలో విశేషమైనటువంటిది. సాధారణంగా దీపాలు ఆర్పి కదా పడుకుంటాం, కానీ ఈ గోపిక
చుట్టదీపాలు వెలిగించి పడుకుందట. అర్థమై ఉండొచ్చు ఈ గోపిక యొక్క విశేషం. నవ విధాల మణులతోటి శోభిల్లుతున్న ఒక మంచి గంభీరమైన ఒక ప్రాకారంతో శోభిల్లుతున్న మహా ఉన్నతమైనటువంటి ఒక పెద్ద భవనం, మణిమాణిక్యాలతో శోభిల్లుతోంది ఆ భవనం. ఆ భవనంలో చుట్టూ దీపాలు పెట్టుకొని ఒక బాలిక, ఒక గోపిక పడుకుని ఉంది. చుట్టూ విళక్కెరిగ తూపం, ధూపం కూడా వస్తోందట. కమళ తుయిలణమేల్ కణవళరం, పరిమళం, గంభీరమైనటువంటి ధూప పరిమళం, దీపపు ప్రజ్వలన జ్వాల వెలుగుల మధ్యలో అందంగా పడుకొని ఉంది ఒక గోపిక. ఆ గోపిక మేల్కోలేదు ఇంకాను. ఆ గోపిక మేల్కొంటే ఎంతో ఆనందం. ఎందుకు? ఈవిడ అనుష్ఠించి ఉన్నది, ధూపదీపాలు కనబడుతున్నాయంటే అర్థం ఆరాధన అయినట్ట కానట్ట. అంటే తాను స్వానుష్ఠానం పూర్తి చేసుకున్నది. అటువంటి ఒక చక్కటి అనుష్ఠానం కలిగినటువంటి గోపిక నవరత్న ప్రభలతో శోభిల్లుతున్న భవనంలో చుట్టూ దీపాల మధ్యలో ఉన్నటువంటి గోపికను అమ్మ మేల్కొలుపుతోంది. మా మాన్మగళే మణి కదవంతాళ్ తిరవాయ్, మమ కూతురా మణులతో తలుపులు తీయవమ్మా. మణులతో తలుపులు అంటే మణులతో పొదగబడిన రెండు ద్వారాలు తెరవాలి. మా మీడవడయ్యొరిప్పీరో ఉన్మగల్దానూమయో. అత్త కూతురా జాగ్రత్తగా లేవమ్మా. అత్త మీరైనా మేల్కొల్పవచ్చు కదా, గోష్ఠి అంతా వచ్చినారు కదా, మీ కూతురు ఏమైనా ఊమయో అన్ని చెవిడో ఆనందలో. మూగదా చెవిడిదా? మూగదంటే మాట్లాడదు, చెవిడిదంటే అసలు వినపట్లేదా? ఏమ పెరుంతియల్ మందిర పట్టాళో. ఎవరైనా మంత్రం వేశారా? పెద్ద మంత్రం ఏమైనా వేసేసి కదలకుండా చేశారా? మామాన్మగళే మణి కదవంతాళ్ తిరవాయ్, మామీరవళయ్యొరిప్పీరో ఉన్మగల్దాన్ ఊమయో అన్నిచ్చెవిడో ఆనందలో. ఏమ పెరుంతియల్ మందిర పట్టాళో, మామాయన్ మాధవన్ వైకుంఠనెన్రెన్రు నామం పలవున్న వినరేలోరెంబావాయ్. మరి ఆవిడ వస్తే మేమేం చెయ్యాలి, మీరేం చేస్తారు అని అడిగినారో వెంటనే చెప్తూ ఉన్నారు బయటి గోపికలు అందరూ కూడా. ఆవిడ మూగదా చెవిటిదా అంటే ఇందులోనే చాలా విశేషార్థాలు ఉన్నాయి. అందుకని మరి ఆవిడ మందిరం ఎవరైనా మంత్రం వేసారా? మాట్లాడకుండాను పెద్దగా. ఆవిడ వస్తే మేమందరం కలిసి ఏం చేయాలి? మహామాయావి అయిన మాధవుడు, మామాయన్ మాధవన్ వైకుంఠ నిండ్రెండ్రు, వైకుంఠాధిపతి అయినటువంటి పరంధాముణ్ణి ఎన్నెన్ని విధాలుగానో కీర్తించాలి, ఆయనకు ఆనందం కలిగేలా గుణానుభవం చేయాలి. నామం పలవున్న వినరేలో రెంపాబాయ్, ఆయన ఆనందించి మనల్ని అనుగ్రహించేటువంటి గొప్ప గంభీరమైన నామాలు పలవు వేలు వేలుగా ఉన్నాయి వివిధాలుగా. ఆ వివిధముల నామములన్నీ కీర్తిస్తూ గోష్ఠికి ఆవిడ విశేషాలన్నీ చెప్పాలి మా అందరికీ. ఆవిడ అనుష్ఠించి ఉంది కదా ధూపదీపాలన్నీ విండి. ఇది స్వరూపంగా ఆ పాశురానికి ఒక అర్థం. పెద్దలు అనుగ్రహిస్తున్న తత్వార్థం చాలా గంభీరమైంది. మణులు అని అర్థంలో ఒక మణి ఒక మణి ఒక మణి ఇవన్నీ అద్దినారు భవనానికి. అంటే బంధం అన్నమాట. భవనానికి బంధం ఏంటండి? సాధారణంగా భవనం అంటే అక్కడ భాగవతులు, భగవంతుడు ఇవన్నీ ఉంటేనే భవనం. భవనం భగవంతుడిలో ఉండే శబ్దం మొదటి అక్షరం కదా భ. ఆ భగవంతుడికి ఉండేటువంటి ఆరు శక్తులు అక్కడ భగవంతుడు అంటూ భాగవతోత్తములు అంటూ ఉంటేనే అది నిండుగా ఉంటుంది భవనంలో.
అక్కడ భాగవతోత్తములు లేకపోయినా భగవంతుడు ఉండడు, భగవంతుడే లేకపోతే భాగవతోత్తములు ఉండరు. కనుక ఇలాంటి భాగవతోత్తములతో భగవంతుడితో ఉన్నటువంటి భవనం అది నిజంగా భవనమే. అది లేకపోతే భకారం వెళ్ళిపోతుందట ఆ శబ్దంలో. భకారం వెళ్ళిపోతే ఏముంటుంది? వనం. వనంలో ఉండేది ఎవరు? జనమా? కాదు కదా. అందుకని ఆ భవనంలో భగవంతుడితో సంబంధం ఉండి ప్రకాశిస్తున్న మణులు ఉన్నాయట. అవి ఎన్ని? ఒక్కటి కాదు, తొమ్మిది. తొమ్మిది మణులు, తొమ్మిది రకాల మణులు. నవరత్నాలు అంటారు కదా, నవవిధ మణులు. నవవిధ మణులు, నవవిధ భక్తి సంబంధాలు, నవవిధ భగవత్ సంబంధాలు. తండ్రి, నీవు నాకు తండ్రివి సుమా. కేవలం నువ్వు నన్ను రక్షించే పరమాత్మవే అయితే పరమాత్మగా నీకు గూట్లో దీపం పెట్టో పండారగింపు చేసి దండం పెట్టవలసిందే. కానీ మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనమంతా ఏమంటామండి? ఒక అద్భుతాన్ని మనకేదో వచ్చింది అంటే వెంటనే భగవన్ నీ దయ వల్ల ఇది లభించింది, జారిపడ్డాం, గోవింద పుండరీకాక్ష రక్షమాం అంటాం. వంగుతూ లేస్తూ నడుస్తూ కూర్చుంటూ తింటూ పంటూ ఆడుతూ పాడుతూ అలసినా సొలసినా భగవత్ సంబంధమే ఉంది కనుక ఇది కేవలం భగవంతుడు అంటే ఒక రక్షకుడనేనా? లేదమ్మా, లేదు. ఎన్ని విధాల బంధాలు ఉన్నాయి? అన్ని విధాల బంధాలు భగవంతుడితో ఉన్నాయి. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నిజముగా సఖుడవు గురుడవు దైవము నీవే, నాపతియు గతియు నిజముగా కృష్ణ, పితాహ రక్షక శేషి జ్ఞ. తొమ్మిది విధాల సంబంధాలట. పిత, రక్షక, శేషి, జ్ఞేయో, స్వామి, సఖ, రమాసఖ, ఆధార. ఒక్కటి కాదు సుమా, తొమ్మిది విధాల సంబంధాలు. తండ్రి ఈయనే, మనం పుత్రులం. రక్షకుడు ఈయనే, రక్షించమని వేడుకునేది మనం. శేషి, మనం ఆరగింపు పెట్టేది ఆ స్వామికి, ఆ ప్రసాదం సేవించి ఆయన తర్వాతనే మనదంతా. ఈ సృష్టి అంతా కూడా ఆయన ఆనందం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ఆనందమైన లీలా విభూతి అంటారు దీన్ని. ఈ లీలా విభూతి ఆయన ఆనందం కోసం ఏర్పాటు చేసుకుంది. ఇందులో మనమంతా ఉన్నాం. ఇందులో ప్రతిదీ ఆయన ఆనందం కోసమే. ఆయన ఆనందించింది, ఆయన ఆనందం కోసం ఉంది కనుక అది మనం అనుభవిస్తున్నాం కనుక మనమంతా ఆయనకి శేషులమే. జ్ఞేయో, జ్ఞేయో ఆయన దగ్గర ఎన్నో తెలుసుకోవాలి. ఆయన పాఠం చెప్పలేదా, సేనయోర్ ఉభయోర్ మధ్య రథం నిక్షిప్య అని చెప్పి మొత్తం అన్ని సేనల మధ్యలో రథం వేంచేపు చేసి విశ్వరూప సందర్శనమిచ్చి అన్నిటి ఆయనే అని చెప్పి అన్ని సంకల్పము ఆయనే, స్థితి ఆయనే, సృష్టి ఆయనే, లయ ఆయనే, ఇలా సమస్తం తానేంటో తెలియ చెప్పినటువంటి ఆ స్వామి దగ్గర మనం ఎంతైనా ఎంతైనా తెలుసుకోవాలి, ఎప్పటికీ తెలుసుకోవాలి. జ్ఞేయో స్వామి ఆయన అధికారి, ఆయన ప్రభువు, ఆయన శేషి, ఆయన ఆధారం, మనకందరికీ ఆధారం ఆయన. ఆయన ఒక్కటి కాదు కదా. జ్ఞేయో రమాసకః, స్వామి ఆధారము, నవవిధ బంధాలు స్వామివి. ధన్యో రామకథా శ్రుతాచవ శ్రుతవ ధన్యో రామకథా శ్రుతౌ చ హనుమాన్ వల్మీకభూకీర్తనే సీతా సంస్మరణే తథైవ భరత శ్రీపాదుకా సేవనే పూజనే చ శబరి ప్రణామకరణే లంకాధిపో లక్ష్మణః లక్ష్మణో దాస్యే సఖ్యర్కజః తనుత్యాగే జఠాయుర్నవౌ. అంటూ నవవిధ భక్తులు, నవవిధ బంధాలు కలిగి ఈ బంధాలు భక్తులతోటి ప్రకాశంగా వెలుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి భవనంలో వేయించేసి ఉండే దీపాల మధ్యలో ఈ దీపాలు ఏమిటి? ఆత్మ, రక్ష, సృష్టి, స్వామి, అధికారి, ఆధారము, జ్ఞేయు, పిత, తండ్రి, తల్లి, అన్నీ అయిన ఆ పరమాత్మ ఇన్ని బంధాలు పెట్టుకున్నప్పుడు ఏ బంధంతో అర్చించినా మనకి ఆనందమే. అట్లాంటిది
అన్ని బంధాలతో ఉన్న భగవంతుడికి పూర్ణ భక్తి చేత, చక్కటి కైంకర్య దృష్టి చేత ఆ పెరుమాళ్ళకి చక్కగా దీపాలు వెలిగించి ఉన్నాయి. ఆ వెలిగిన దీపాలు ఏం చేస్తాయి? ఒక్క వెలిగిన దీపం చాలు, మిగతా అన్ని దీపాలను వెలిగిస్తుంది. ఒక్క దీపం వెలిగిస్తే ఇన్ని దీపాలను వెలిగించే శక్తి ఆ ఒక్క దీపానికే ఉంటుంది. ఆ ఒక్క దీపం ఇన్ని దీపాలను వెలిగించేలా ఉంది. నిజానికి ఆ దీపం ఈ పడుకున్న గోపికే, మిగతా దీపాలన్నీ ఆవిడ వెలిగించిందే. అలాంటి దివ్యమైన జ్ఞాన పుంజం అక్కడ పడుకొని ఉంది. ఆ దీపాల వెలుగులో మనం చెబుతాం కదా, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని. అలా అమృతతత్వాన్ని మనకందరికీ వర్షింపచేసే దివ్య జ్యోతులు ఎన్నో వెలిగించిన ఆ గోపిక మరి మన మాటలు వింటోందా, ఊ అంటోందా, పలుకుతోందా? ఊమయో అన్నిచ్చెవిడో, మనం మొదటి రోజు చెప్పుకోలే మంత్రో మాతా గురుఃపిత అని, మామాన్ మగళే మామ కూతురా, అత్త కూతురా అని సంబోధించడంలోని ఎంతో విశేషముంది. ఎందుకంటే ఈ గోపిక సామాన్యమైన గోపిక కాదు, దేహబంధం కూడా ఉన్నది కదా. మనతో పాటు ఈ భూమండలంలో పుట్టింది అంటే, మనతో పాటు గంగా భాగీరథి తీర్థధీకారం చేశారు అంటే అది దేహబంధం ఉన్నట్లే కదా. అలాంటి దేహబంధం కలిగిన మామ కూతుర, అత్త కూతుర అంటే అక్కడ కాపాడబడుతున్నది అత్త ద్వారా, ఆవిడ తల్లి, తల్లి ద్వారా ఇక్కడ రక్ష అవుతోంది. అక్కడ ఊమయో అన్నిచ్చెవిడో, మూగయా చెవిటయ, ఉపాయాంతరాల విషయంలో భగవత్ పారతంత్రత కలిగిన పరమేకాంతులు ఎలా ఉండాలి? ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో పట్టుకోమంటారు, ఇవన్నీ అక్కర్లేదు. వేరే విషయాల పట్ల ఊమయో మూగనే, వేరే విషయాల పట్ల చెవిడే, విననట్టుకనే ఉండాలి. ఎందుకు? మనకు పరమప్రాప్యము పరమాత్మనే, మనకు పరమప్రాప్యాన్ని ప్రసాదించేవారు ఆచార్యులు భాగవతులే అనుకుంటున్నటువంటి అధ్యవసాయ నిష్ట కలిగిన ఆవిడ ఊమయో అన్ని చెవిడో, అనందరూ ఏమో పెరిజ్ఞలు, మందిర పట్టాలు, అద్భుతమైన మంత్రాన్ని ఇచ్చారు ఎవరో. ఆ అద్భుతమైన మంత్రం వేసిన తర్వాత ఇంక వారికి వేరే పాంచభౌతిక ప్రపంచంతో, సృష్టితో ఏం సంబంధం ఉంటుంది? కనుక మామాజన్ మాధవన్ వైగుంధ నెండెండు నామం పదవన్న వింటర్ మహామాయావి అయిన పరమాత్మ. ఎంత మాయావి, ఎవరికి తెలుసు ఆయన మాయలన్నీ సామాన్యమా? చరాచర సృష్టిలందు ఆవహించి ఉండి భూమండలంలో ఉండేటువంటి పరమాత్మ ఒకసారి కృష్ణుడై అవతరించిన తర్వాత అమ్మా తమ్ముడు మన్ను తింటున్నాడని ఒక మాట బలరాముడు చెబితే, ఆ బలరాముడి మాట పట్టి ఆ యశోద కృష్ణయ్య నోరు తెరిపించడానికి చెవు నులిమితే, అమ్మ అని గట్టిగా అరిస్తే అరిసినప్పుడు నోరు తెరిచిన విశేషంలో మొత్తం 14 భువనాలు, చరాచర సృష్టి, సూర్యచంద్రుడు, కల్పాలు కల్పాంతాలు, అతల వితల సుతల మొత్తం చూడ సృష్టి అంతా, విరాట్ సృష్టి అంతా అమ్మ నోట్లోకి, అమ్మ నోట్లో అమ్మకు చూపించినాడు పరమాత్మ. అంతటితో నాగినాడా? అందులో ఇలావృత వల్పం, అందులో జంబూద్వీపము, చరాచర సృష్టి అంతా అమ్మకు నోట్లో చూపించిన వాడు పరమాత్మ. యశోదాదేవి చెవి నులిమిన వెంటనే అమ్మా అని అరుస్తూ ఏడుస్తూ, ఆ ఏడుపుతో తెరిచిన నోరు నోట్లో ఉన్న మట్టిని చూద్దామని అమ్మ చూడపోతే, అమ్మకు భూన భూనాంతరాలన్నీ నోట్లోనే చూపించి అందులో సృష్టించిన విభాగము, సృష్టించని విభాగము, అందులో సూర్యచంద్రులు, మొత్తం లోకాలు, విశ్వము అంతా చూపిస్తూ చూపిస్తూ క్రమక్రమంగా ఇలావృతకల్పం, జంబూద్వీపం, భారతవర్షం, ఇందులో యశోదాదేవి నందులో ఉండేటువంటి నందగోకులం, నందవ్రజం, అలాంటి నందవ్రజంలో నందుడి ఇంటి ముందర యశోదాదేవి కృష్ణుడి నోరు నులుముతూ, చెవు నిలుముతూ కృష్ణుడి నోట్లో తల కన్నులు పెట్టి చూస్తున్న క్రమాన్ని తాను తనను కృష్ణుడి నోట్లో చూసుకున్నదట. అమ్మను భ్రమింపచేసిన బ్రహ్మాండ నాయకుడు కృష్ణయ్య. ఆ మరుక్షణం మళ్ళీ ఏదో పిల్లచేష్ట చేసి కృష్ణ తల్లిని మరిపించినట్ట. మహామాయావి కాకపోతే మామూలు వాడికి సాధ్యమైంది. మాధవన్, మాధవి అంటే అమ్మ లక్ష్మీదేవి, మాధవుడు అంటే లక్ష్మీ ప్రభు, హ్రీశ్చతే లక్ష్మీశ్చపత్న్యౌ
ఎవరైతే లక్ష్మిని పత్నిగా కలిగి ఉంటున్నారో అని వేదవాక్యం చెప్తోంది. అలా ఐశ్వర్యప్రదంలో సకల లోకంలో ఉన్నటువంటి మహోన్నతమైన ఐశ్వర్యాలన్నిటికీ అధికారి అయినటువంటి అధినేత అయినటువంటి యజమానురాలు అయినటువంటి లక్ష్మీదేవిని అధిక మా భార్యగా కలిగి ఉన్నటువంటి రమాపతి మాధవన్ మామాజన్ మాధవన్ వైగుందన్ శ్రీయప్పతి యొక్క నిత్య విభూతం నిత్య విభూతి శ్రీవైకుంఠం విరజ అన్నది అవతల ఉంటున్నదని అక్కడికి వెళ్ళాలంటే పరమాచార్య సంబంధము ఆచార్య సంబంధంతో పరమ నైష్టికులై ఉన్నటువంటి వారికి ఆ యోగ్యత ఉంటున్నదని ఇవతల ఉండే సత్యాది లోకాల్లో ఉండేటువంటి లోకనాథులకు ఎవరికి అక్కడికి పోయే అదృష్టం కానీ అది ఉండదని అది కేవలం ఆచార్య సంబంధం చేత అనుష్ఠించే జీవన క్రమంలో ఉండేటువంటి శివైష్ణవ సంప్రదాయస్తుల తో అది సాధ్యమవుతుందని పెద్దలైనటువంటి వారు చెప్తారు. అర్చరాది మార్గాన్ని ఆధారంగా దానికి ఆ విరజానది తీర్థాన్ని అవతల ఆమానవుడని ఇదంతా క్రమంగా చెప్తారు. ఆ అవతల ఉండేటువంటి నిత్య విభూతిని శ్రీవైకుంఠం అంటారు. ఆ వైకుంఠనాథుడు పరమాత్మ. పరమాత్మ ఉండేది పరవాసుదేవతత్వంలో శ్రీవైకుంఠంలో ఉంటున్నటువంటి ఆ పరమాత్మను నోరారా మామాయన్ మాధవం వైగుంద ఎన్నెన్న నామం పలవున్న వెండ్రు ఆ స్వామి యొక్క తిరునామాన్ని పలు విధాలుగా చెప్పగలగడానికి అన్ని విధాల జ్ఞానపూర్ణత్వమైన అనుష్ఠానపూర్ణమైనటువంటి ఈ గోపికారత్నాన్ని మేల్కొల్పడం ఇవాల్టి పాసురంలో ఒక విశేషమైనటువంటి అర్థము. ఇక తత్వార్థానికి వస్తే ఇవాల్టి పాసురంలో భృగువంశానికి చెందినటువంటి ఆళ్వార్లు తిరుమలిషై ఆళ్వార్ తిరుమలిషై ఆళ్వార్ని ఇవాళ క్రమంలో మేల్కొల్పుతున్నారు గోష్ఠి. ఇంకా ఆచార్య మంత్ర గురుపరంపరా వాక్యంలో శ్రీమతే రామానుజాయ నమః ఇక్కడ చాలా విశేషం. ఉమ్మయ ఊమయో అన్ని చెవిడు అనందలో ఏమ పెరుందియల్ మందిర పట్టాలు చుత్తుం విళక్కెరియ సుత్తు దీపాలతో ఉండే నవవిధ భక్తి సంబంధాలు నవవిధ బంధాలతో నవవిధ భగవత్ సంబంధాలు చెప్తున్నారు. నవ గ్రంథాలు భగవద్ రామానుజులను గ్రహించినవి. తర్వాత దీపాలు అష్టోత్తర శత దివ్య దేశాల వైభవాన్ని భగవద్ రామానుజుల మంగళాశాసనం చేసినవి. అలాగే ఆ మహోన్నతమైనటువంటి అక్కార వర్షల తీర్థ భగవంతుడు రామానుజులు గోదాదేవి మొక్కుడు మొక్కిన క్షేత్రమైన తిరుమాలిరం సోలై పెరుమాళ్ళ సన్నిధిలో 108 బంగారు దివ్యాల దివ్య గంగాళాలతో భగవంతుడికి పాయస ప్రసాదం చేయించి ఆరగింపు చేసిన తర్వాత వచ్చి శ్రీ వెల్లిపుత్తూరుకు వచ్చినాక రామానుజులు మంగళాశాసనం చేసి వెళుతూ ఉంటే ఆ వెళ్ళిబుత్తూరులో ఉండే ఆండాళ్ళ తల్లి అర్ధమంటపం దాకా వచ్చి అన్నా అని పిలిచిందట. కోయిల్ అన్నా అందుకని శ్రీవిల్లిబుత్తూరులో ఆండాళ్ళ అర్ధమంటపంలోనే ఉంటుంది అర్ధమంటపంలోనే ఉంటుంది. అంత విశేషమైనటువంటి భగవద్ రామానుజులు మందిర పట్టాలో ఊమయో అన్నిచ్చెవిడో కొన్ని విషయాలను ఆచార్య పురుషులు జ్ఞానులు వదిలేస్తారు. కొన్ని విషయాలు పట్టించుకోరు. కొన్ని వినాల్సినవి వింటారు వినకూడని వద్దంటారు. అనాల్సినవి అంటారు అనుకూడవి మానేస్తారు. మందిర పట్టాలు గోష్ఠీపురంలో తిరుమంత్రాన్ని అనుగ్రహించినటువంటి పూర్వం 18 ఆచార్యులు సేవించడానికి వెళ్ళి 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 కాంచీపురం నుంచి శ్రీరంగం నుంచి గోష్ఠీపురానికి వెళ్ళి వచ్చి దండం పెట్టి వెళ్ళి మరోసారి రా అంటే తిరుకోష్ఠియూరు నంబి అనుగ్రహం చేత 18వ పొందినటువంటి మంత్రాన్ని మందిర పట్టాడు. ఆ మంత్రానుష్ఠాన పూర్ణమైనటువంటి భగవద్ రామానుజులు మనకందరికీ శుభములిచ్చుకాక అని భగవద్ రామానుజుల పరంగా ఈ పాసురాన్ని పెద్దల సమన్వయం చేయటం, తిరుమలిషై ఆళ్వార్ వైభవం భృగువంశంలో పుట్టినటువంటి ఆళ్వార్ వైభవాన్ని సమన్వయం చేయటం, అలాగే శ్రీమతే రామానుజాయ నమః అనే వాక్య గురు పరంపరతో ఈ పాసురం యొక్క విశేషార్థాన్ని మనం ఈ విధంగా అమ్మ ప్రసాదంగా స్వీకరిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.